ఏసీబీకి పట్టుబడిన ఏపీ ఆర్ఎండ్బీ చీఫ్ ఇంజనీర్ గంగాధరం ఆస్తులను చూసి అధికారులే షాక్ గురవుతున్నారు. శనివారం మొదలుపెట్టిన సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అతని ఇళ్లతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటివరకు 100 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులను గుర్తించారు. ఏసీబీ సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఏసీబీ అధికారులు అయితే మాత్రం ఇటు రెండు రాష్ట్రాల్లోని ముమ్మర సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇవాళ మూడో రోజుకు చేరుకున్నాయి. దాదాపు ఏకకాలంలో 18 చోట్ల తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు అయితే నిన్న అతని పైన అక్క ఆదాయానికి మించి అక్రమాస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి అతన్ని నిన్న ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. అయితే ఈ నెల 13వ తారీఖు వరకు గంగాధరంకి రిమాండ్ విధించడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి కూడా హైదరాబాద్లో 5 లాకర్లు, అలాగే విశాఖపట్నంలో 2 లాకర్లు ఇలా ఏమున్నాయని తేల్చే పరిస్థితిలో అయితే మాత్రం ఏసీబీ అధికారులు ఉన్నారు. దీంట్లో భాగంగా శాంతిపురంలో ఉన్న కర్ణాటక బ్యాంకులో ఈ ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ 2 లాకర్లను గుర్తించారు. అయితే ఇది పృథ్వీ కన్స్ట్రక్షన్కు సంబంధించిన కిషోర్, అంటే ఎవరైతే గంగాధరం ఉన్నాడో గంగాధరంకి బినామీ నాగభూషణంగా గుర్తించిన ఏసీబీ అధికారులు, ఆ నాగభూషణంకి స్నేహితుడైన పార్ట్నర్ అయిన కిషోర్కి సంబంధించిన లాకర్లుగా గుర్తించారు. ఈ 2 లాకర్లో కూడా 474 గ్రాముల బంగారంతో పాటు 4982 గ్రాముల వెండిని ఉన్నట్లుగా అయితే ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ఈ 2 లాకర్లకి సంబంధించి అయితే ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు విజయవాడలోని, అలాగే హైదరాబాద్లో ఉన్న 5 లాకర్లలో కూడా ఈ ఏసీబీ అధికారులు, ఏసీబీ డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలో వైజాగ్లో జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు కూడా 8.5 కోట్ల రూపాయలు, అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం 8.5 కోట్లు ఉన్నప్పటికీ కూడా ఇది మార్కెట్ వాల్యూ చూస్తున్నట్లయితే 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా అయితే ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఎవరైతే గంగాధరం ఉన్నాడో గంగాధరానికి సంబంధించి దాదాపుగా 2 రాష్ట్రాల్లో కూడా చాలా మంది కాంట్రాక్టర్లు బినామీలుగా వ్యవహరిస్తున్నారని, ఎందుకంటే గంగాధరే చేతిలోనే పవర్ ఉంటుంది. ఆ పవర్ ఉన్న నేపథ్యంలో అతనే కాంట్రాక్టర్ని ఓకే చేయడం, ఆ కాంట్రాక్టర్ సంబంధించిన బిల్లుని ఓకే చేయడం, ఇలాంటి సంబంధించి ఎవరైతే ఇలాంటి కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ కాంట్రాక్టర్లకు సంబంధించిన ఆస్తులకి కూడా వాళ్ళైతే మాత్రం సోదాలు చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు ముఖ్యంగా విశాఖ భీమిలి రోడ్లో, భీమిలి నుంచి విశాఖపట్నంకి వచ్చే 4 లైన్ల రోడ్లకు సంబంధించి అంతకు ముందున్న 65 కోట్ల రూపాయలు ప్రాజెక్టుకి సంబంధించి 100 కోట్లకు పైగా, అంటే 165 కోట్ల రూపాయలకు పెంచడంతో అయితే ఈ కేసు నమోదు చేసి అయితే మాత్రం గంగాధరం సంబంధించి అక్రమ ఆస్తులు కేసు నమోదు చేసి దానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మరోవైపు ఇంకా 2-3 రోజుల పాటు కాంట్రాక్టర్ల పైన, అలాగే గంగాధరం సంబంధించిన స్నేహితుల అకౌంట్లను కూడా పరిశీలించి అసలు మొత్తం ఎవరైతే బినామీలు ఉన్నారో ఆ బినామీల దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయనేది కనుక్కునే ప్రయత్నం అయితే మాత్రం ఏసీబీ అధికారులు చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.